हेलो एवरीवन, इवाल नेनु मा तोटलो कासिना मरो अंदमैन वेजिटेबल नि चूपिंचबोतुन्नानु। ना पेरु मंजु, वेलकम टू माय चैनल प्रकृति वोडी। ఇదేనండి మన దగ్గర ఉన్న ఇంకో కొత్త రకం టమాటో. దీన్ని ఎల్లో పియర్ టమాటో అంటారు. ఇది పియర్ షేప్లో ఉంటుంది అని ఇవి చూడండి. మంది ఎక్కువ పండిపోయి ఇలా పగిలిపోయాయి. ఇదో తీద్దామని తీద్దాం కోద్దామని అట్లాగే లేట్ అవుతూ కొన్ని పళ్ళు కింద కూడా పడిపోయాయి. పచ్చికాయలు ఇలా ఉంటాయి. ఇవి చాలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అండి. మీరు ఇక్కడ గమనిస్తే ఒక్కొక్క బంచ్లోని 7-8 వరకు ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈ టమాటోస్ జ్యూసీగా ఉంటుందండి, అండ్ కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. ఇవి మోస్ట్లీ సలాడ్స్కి ప్రిఫరబుల్ అండి, ఎందుకంటే పులుపు అసలు ఉండదు ఇందులోని. అండ్ ఇందులో పల్పు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ టమాటో బ్యూటిఫుల్ అండ్ టేస్టీనే కాకుండా ఎన్రిచ్డ్ విత్ విటమిన్ సి అండి. అంతేకాకుండా ఇందులో నియాసిన్, ఫోలేట్, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ టమాటాస్ తినటం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవడంతో పాటు క్యాన్సర్ కలిగించే టిష్యూస్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. బెటర్ నర్వ్ ఫంక్షనింగ్కి, మజిల్ కంట్రోల్కి కూడా యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ షైనీ ఎల్లో కలర్లో ఉన్న ఎల్లో పియర్ టమాటాని కట్ చేసి మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఈ టమాటో చాలా డెలికేట్గా ఉంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. బాగా పండిన టమాటా హార్వెస్ట్ చేసేటప్పుడు ఊరికే అట్లా పట్టుకుంటే చేతికి వచ్చేస్తుంది. అండ్ కట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను కట్ చేస్తున్నది ఔటర్ లేయర్ తప్ప అసలు లోపల పల్పే లేదండి. అండ్ ఇందులో గింజలు కూడా చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ జ్యూస్ ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గింజలు కూడా చాలా టైనీ టైనీగా ఉంటాయండి. చూసారు కదండి మన తోటలో పండిన అందమైన టమాటాని. మీరు కూడా సొంతంగా కూరగాయలని పండించుకోవటం మొదలు పెట్టాలని ఆశిస్తున్నాను. మరో కొత్త వెజిటబుల్ తోటి మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి వాడి.